చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. నేను నిన్న నంగే వేసాం మొక్క మిరపతోట. నిన్న కరెంట్ లేదు, నీళ్ళు మోసుకొని గుంటలు తడుపుకొని మొక్క వేసుకున్నాం. సరే ఈరోజు వచ్చింది కరెంట్ అన్నారని. ఇదిగో 8 వచ్చేద్దన్నారు, 9 వచ్చేద్దన్నారు, 10 వచ్చింది. 1 ఇచ్చారు, 1/2 ఇవన్నీ సెట్ అయ్యేలోపే మళ్ళీ కరెంటు పోయింది. చూసారా మొక్కలు ఎలా వాడిపోయి ఇంక అనవసరం చచ్చిపోయినట్టు ఈ మొక్కలు. ఇలాగుంది మా దేశ రైతుల వ్యవహారం అంతా. చూసారా మొక్కలు ఎలా అయిపోయినాయో. ఆ పేపర్ మీద పడితే ఇంకా ఆ మొక్కలు చచ్చిపోయినట్టే. ఇంకా ఆ పేపర్ మీద పడినాయండి. చూసారా ఎండకి అలా ఎండిపోయి తడలేక, నిన్న తడలేక, ఎవరు తడలేక కొన్ని మొక్కలు చచ్చిపోయింది. చూసారా ఎలాగైనాయో. చేనుంది ఇదే పరిస్థితి. ఎకరం వేసాం, బెడ్లకు తోలిచ్చి పేపర్ వేసి 10,000 రూపాయలు పెట్టి నారుకొని 10 కూలవాళ్ళు తెప్పిస్తే ఇవాళ కరెంట్ లేదు. నిన్న కరెంట్ లేదు, ఈరోజు వచ్చింది అన్నారు. ఇవాళ పోయింది 1 వచ్చి. ఈ ఎకరం చేయను ఎప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్? ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల పరిస్థితి మాత్రం మారలేదు, ఈ కరెంట్ పరిస్థితి మాత్రం మారలేదు. చూసారా ఇది ఫేక్ వీడియో అనుకుంటారేమో, రియల్ వీడియో ఇది. చూస్తున్నారుగా.